శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ జరిగేదే, కానీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అందరినీ మాట్లాడదాం, ఇక్కడ అందరు ఉంటారు. ఇప్పుడు మనం విలేజెస్ లో అన్ని మిస్ అవుతా ఉంటాం, అంటే విలేజ్ కి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ ఉండిపోయి ఉంటారు. వాళ్ళు శిల్పారామంలో సెలబ్రేట్ చేసుకునేటట్టు ముగ్గులు, అన్ని ముగ్గుల పోటీలు కానీ అన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొస్తారు. అంటే మొత్తం ఒక విలేజ్ ఫెస్టివల్ ని ఇక్కడ మనకు రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మనము వాళ్ళని అందరినీ ఇక్కడ హరిదాస్ గారు, పిట్టల ధోరణి గాని వాళ్ళందరినీ మాట్లాడించి మనం ఇక్కడ వచ్చిన సందర్శకులను కూడా మాట్లాడిద్దాం, రండి. సో మనతో పాటు ఇప్పుడు జంగమదేవరు ఉన్నారు. అంటే జనరల్ గా నాకు కూడా తెలియదు జంగమదేవరు ఏం చేస్తారు అనేది. ఏం చేస్తారని మీరు? మీ తాతలు ముత్తాతల్ని కూడా మీరు ఇచ్చే సంభావనతో, మీరు ఇచ్చేటువంటి భిక్షతో వాళ్ళందరూ కూడా పొగుడుతామండి. వాళ్ళందరూ కూడా ఒక పరమేశ్వరుని సన్నిధిలో సుఖంగా ఉండాలని చెప్పి, మరి పరమేశ్వరుని యొక్క ప్రతిరూపమే ఒక జంగమదేవర. మరి ఒక సంక్రాంతి నాడే వచ్చేటటువంటి వాడు జంగమదేవర. ఆ జంగమదేవర చెప్పే మాటలు, హర నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో, ఓయ్ ఓయ్ జంగమా ఓంకార లింగమా, నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా, సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు, హర కోటిపల్లి సోమన్న హరహర, కాశీలోన నీ పేరు, గయాలోన నీ పేరు, ఆ పరమేశ్వరుని సన్నిధిలోన మీ తాత ముత్తాతలు హాయిగా ఉన్నారు, ఆ వారి దీవెనలు మీకు పొంది మీ బిడ్డ పాపలు చల్లంగా ఉండాలా, హరహర మహాదేవ శంభో. హరహర మహాదేవ శంకర శంభో శంకర. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ వేషం కడుతున్నారు? శిల్పారామం మరి మొదటి నుండి కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు కృష్ణరావు గారు మాకు అవకాశం ఇస్తూనే ఉన్నారమ్మా. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వస్తూ ఉంటామండి. హరిదాసులు, బుడబొక్కలు, జంగమ దేవర్లు, సోది, మరి అలాగే మరి విచిత్ర వేషధారులు అన్ని కూడా వేసి మరి ప్రజలందరూ కూడా కనువింది. అంటే ఇప్పుడు పల్లెల్లో ఇవి చాలా వరకు కూడాను ఉన్నాయి, కానీ ఇటువంటి పట్టణంలో మరి చూడాలంటే అందరికీ సాధ్యపడదు. కానీ ఆ సాధ్యాన్ని సుసంపన్నం చేసి అందరికి కూడా సునాయాసంగా చూసేటందుకు
మన ఒక స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాది రాజమహేంద్రవరం అండి, రాజమహేంద్రం నుండి ఇక్కడ పిలిపించి ఈ ఒక అవకాశాన్ని మాకు ప్రతి సంవత్సరం కలుగు చేస్తున్నారు మేడం. అదే గొప్ప విషయం అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా మీ అందరికి, మీ పిల్ల పాపలకి, మీ కుటుంబాలకి మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇప్పుడు మనతో పాటు సోదమ్మలు ఉన్నారు. సోదమ్మలు ఇటు రండి. సోదమ్మలు ఎలా ఉన్నారు? బాగున్నాం. చెప్పండి, సో చెప్పండి ఒకసారి. సోది చెప్తామమ్మ సోది, జరిగేది చెప్తాము, జరగబోయేది చెప్తాము, ఉన్నది ఉన్నట్టు చెప్తాము, లేనిది లేనట్టు చెప్తాము. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ అసలాక్షి పలుకు. సోదోయమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది. ఏం పేరు మీది? హేమశ్రీ. హేమశ్రీ. మీ పేరు? తులసి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము గత 11-12 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ. అంటే మా తాతయ్య వాళ్ళు, మా రిలేటివ్స్, మా బాబాయ్ వాళ్ళు అట్లాగా మేమైతే న్యూగా రావడము. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది శిల్పారం మొత్తము విలేజ్ లా వచ్చి, చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది, బాగుంటది అంత విలేజ్ అంతా. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? ఎక్కడ? మాది రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చాం. మహేంద్రవరం నుంచి వచ్చాం. ఏ క్లాస్? ఇప్పుడు 10th. 10th క్లాస్ అంట, నమ్మబుద్ధి కావట్లేదు. ఎనీవే కంగ్రాచులేషన్స్, అండ్ ఫస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్, అండ్ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఈ 3 డేస్ ఉంటారా ఇక్కడ? 3 డేస్ స్టేయింగ్ ఇక్కడే, మొత్తం అంతా ఇక్కడే. ఎలా అనిపిస్తుంది? చాలా పర్వాలేదు. ఆల్రెడీ మేము మా బాబాయ్ వాళ్ళతో, మా రిలేటివ్స్ తో తిరిగి ఓకే, ఇప్పుడు న్యూగా మేము వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు. ఓకే, హ్యాపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనతో పాటు పిట్టల ధరలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అది తెలుసుకుందాం. ఇక్కడ హరిదాసులు వస్తున్నారు, హరిదాసులు అడుగుదాం. పలుకే బంగార మాయ రచీన పలుకావేమి, పలుకే బంగార మాయ రచీన పలుకావేమి, కలలోని రామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగార మాయేనా కోదండ పాని, పలుకే బంగార మాయేనా. జై శ్రీమతమారమణ హరి 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 రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రివాస హరి, హరి 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 హరి. ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి హరిదాసుల వేషం వేస్తుంటారు మీరు, అఫ్ కోర్స్ మీరు 3 రోజులు అక్కడ పనులు చేసుకోవాలి ఏపీలో, కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇది హరిదాసులు పాత్ర అంటారండి, హరిదాసుల గారి వేషం. అంటే పూర్వంలో మరి పల్లెటూర్లలో, గ్రామాల్లో సూర్యుడు ఉదయించగానే చక్కగా నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టుకొని, ఈ చిరతలు చేత పట్టుకొని, తంబురం మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మరి హరినామం చేస్తూ మరి ప్రపంచమంతా గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు అనేటటువంటి మంచి సంకల్పంతో ఈ హరిదాసుల వారి రూపంలో నారాయణుడే తిరుగుతున్నాడు అనేటటువంటి ప్రతీతి అండి. మరి గ్రామాల్లో ఈ విధంగా ఉండేటటువంటి సంక్రాంతి సాంప్రదాయాన్ని ఈ పట్టణంలో గ్రామాలకు, సొంత గ్రామాలకు వెళ్ళలేనటువంటి వారికి మరి గ్రామాలనే ఇక్కడికి తీసుకొచ్చారా అనేటటువంటి విధంగా మన శిల్పారామంలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేటటువంటి విధంగా జరుగుతున్నాయి. మరి సొంత గ్రామాలకి వెళ్ళలేనటువంటి వారికి, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మరి ఉన్నటువంటి వారికి ఈ పట్టణంలో కూడా ఒక ఆహ్లాదాన్ని కలిగించడానికి ఇక్కడ శిల్పారామం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి గ్రామాల్లో లేకపోయినా సరే గ్రామాల్లో మేము ఇక్కడికి తీసుకొని వచ్చామండి. దానికి మాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. మరి భావితరాల వారికి, పిల్లలకి ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. అంటే ఇటువంటి తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి సంస్కృతిని, సాంప్రదాయాన్ని మరి పిల్లలకి, భావితరాల వారికి, పెద్దలు కూడా చూపిస్తూ మరి పూర్వంలో మా గ్రామంలో ఇలా ఉండేది, మరి మా నాన్నమ్మగారు, మా తాతయ్య గారు చక్కగా ఇట్లా జంగమదేవర్లు కానీ, హరిదాసులు కానీ, బుడబొక్కల వారు కానీ, గంగిరెద్దుల వారు కానీ ఇలా వస్తున్నప్పుడు వారికి చక్కగా భిక్ష వేస్తూ, వారి ఆటపాటలు వింటూ ఆనందంతో కొత్త పంట ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా మనకున్నటువంటి ఈ భగవంతుడు మనకు పెట్టినటువంటి యొక్క ధనరాశిని నలుగురితో పంచుకోవాలి, 10 మందికి పంచాలి అనబడేటటువంటి ఒక మంచి నీతిని పిల్లలకు ప్రబోధించడానికి ఇటువంటి పండుగలు మరి ఇవన్నీ కూడా పెద్దలు మనకు ఏర్పాటు చేశారండి.
కాబట్టి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా మన శిల్పారామంలో జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి సొంత గ్రామాలకు వెళ్ళలేనటువంటి వారు శిల్పారామం వచ్చి చక్కగా మమ్మల్ని చూడవచ్చు, వీక్షించవచ్చు, హాయిగా చక్కగా పిల్లలతోటి మన సాంప్రదాయాన్ని చూపించి వారికి చెప్పవచ్చు. జై శ్రీ మద్రమారమణ గోవిందో హరి, ఇంద్రారమణ గోవింద గోవింద, వైకుంఠవాస గోవింద గోవింద. థ్యాంక్ యూ, మీకు కూడా ధన్యవాదాలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మూడు రోజులు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మూడు రోజులు కూడా ఇక్కడే ఉంటాము, ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాము. మాది రాజమహేంద్రవరం, రాజమండ్రి, ఏపీ. మేము విభూతి బ్రదర్స్, అందరం కూడా బ్రదర్స్ అండి, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే. మేమంతా కూడా బాబాయ్ పెదనాన్న వాళ్ళ తరపునే ఉన్నాము. మాకు చిన్నతనం నుంచి కూడా మా తాతయ్య గారు, మా బాబాయ్ల వాళ్ళు, వాళ్ళ తర్వాత ఈ వృత్తిని, ఈ కళాకార ప్రదర్శనను వదులుకోకూడదని మేమంతా కూడా ఎడ్యుకేటెడే చదువుకుంటున్నాము. మాకు తగ్గ వ్యాపారాలు చేసుకుంటున్నాము. అది కాకుండా కుల వృత్తిని మేము ఎన్నటికీ తీయకూడదు, ఎన్నటికీ మానకూడదు అని చెప్పేసి ఖాళీగా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు ఇలాగ వస్తూ పల్లెటూరు వాతావరణానికి వెళ్ళలేని వాళ్ళని, మన సిటీలో ఇదే పల్లెటూరు వాతావరణం ఇక్కడ చూడడం కూడా శిల్పారామం వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని చూపిస్తున్నారు. అందువల్ల ఈ హరికథ దాసుగా ఈ ఒక్క వేషధారణ వేసుకుంటూ అందరినీ అలరింపు చేస్తున్నామండి. నమస్కారం. థ్యాంక్ యూ, నమస్కారం మీకు కూడా. సో ఇంకా ఇక్కడ ఉన్నారు పిట్టల్దొర గారు, ఇటు రండి. ఎలా ఉన్నారు పిట్టల్దొర గారు? మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అండ్ సేమ్ టు యూ. మేము ఇది పెట్టల్దొర, మేము పెట్టల్దొర తీసుకొని రమ్మంటారా? నేను పెట్టల్దొర అండి. మిమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారు. మేము ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రం నుంచి వచ్చాము. ఇది సంక్రాంతి సంబరాలు మన శిల్పారామంలో జరుపుతున్నారు. ఈ యొక్క పండగ వాతావరణం అంతా కేవలం పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది. పల్లెటూళ్ళలో కాకుండా మన సిటీలో ఉన్న వారికి కూడా మన సాంప్రదాయాలు, అలానే ఈ హరిదాసు, కొమ్మదాసరి, జంగం దేవర, పిట్టల్దొర, అలానే జంగం దేవర ఈ దేవర వేషం, అంతేకాకుండా అనేక రకాలైన వేషాలు, ఈ వేషాలన్నీ మన సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా మేడం. అందుకోసం అని చెప్పేసి పల్లెటూరు వాతావరణం అంతా మన శిల్పారామంలో క్రియేట్ చేసి పల్లెటూరు బాణిలోనే తెచ్చి మనమల్ని విభూతి బ్రదర్స్ అని మా రాజమహేంద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పిలుస్తారండి. అక్కడిని ప్రతి సంవత్సరం కూడా మా తాతల దగ్గర నుంచి, మా తాతలు వచ్చారు, మా తండ్రులు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాం, మేము కూడా చదువుకునే వాళ్ళమమ్మా, ఈ యొక్క సాంప్రదాయం అంతరించి పోకూడదని చెప్పేసి మా తండ్రులు మమ్మల్ని ఇలా తీసుకొని వస్తుంటారు. కాబట్టి ఇది పెట్టల్దొర. ముందుగా పెట్టల్దొరలో ఒక రెండు డైలాగులు చెప్తాను, వినండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎవరనుకున్నారు? పెట్టల్దొర. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నారు? నేను లండన్ నుంచి వచ్చాను మేడం. లండన్ నుంచి ఎలా వచ్చారనుకున్నారు? విమానం వస్తా, విమానం మీద వచ్చారనుకున్నారా? సరే అని చెప్పి విమానం మీద వద్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ విమానం 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి వాడకెళ్దాం అనుకున్నాను. అక్కడ వాడ దానికి నాకన్నా ముందు వెళ్ళిపోయింది. సరే ఎలక్కదని చెప్పేసి నా రెండు కాళ్ళు వేసుకోండి చక్రాలు, లెఫ్ట్ రైట్ అనుకుంటూ అమెరికా నుంచి అండమాన్ వచ్చాను. ఫస్ట్ అండమాన్లో ఆగిపోకుండా అమలాపురం వచ్చాను. అమలాపురం నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. ఏంటి నేను డబ్బు లేక ఇక్కడికి వచ్చాను అనుకున్నారా? మా డబ్బును త్వరగా నన్ను ఇక్కడ పంపించారు మన బైడెన్ గారు. ఇక్కడ పంపించి మేడం గారు, బైడెన్ గారికి ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసి రష్యాలో పుతిన్ గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఏమనుకుంటున్నారు? ఏంటి నేను డబ్బు లేదనుకున్నారా? ఇక్కడ ఉన్న హైటెక్ సిటీ నాదే రాసిమ్మంటారా? అంతేకాదండి, హుస్సేన్ సాగర్ లో నీళ్ళన్నీ నాయే, హైదరాబాద్ మొత్తం నా నీళ్ళే వెళ్తాయి. మీ కాళ్ళ రాసిమ్మంటారా? కాళ్ళు తడవకుండా లోపలికి నీళ్ళు మొత్తం తాగొచ్చు మీరే, అంతే అనుకుంటారా? హుస్సేన్ సాగర్ నీళ్ళన్నీ తాగొచ్చు. అంతేకాదండి, మీకు ఇవన్నీ రాసి ఇవ్వాలనుకుంటే పెన్న పేపర్ తీసుకోండి అండి, అన్నీ సంతకం పెట్టేసి ఇచ్చేస్తాను. ఇంకేమనుకుంటున్నారు? నా పేరు ఏంటనుకుంటున్నారా? నా పేరు రైస్ పీస్ కింగ్. రైస్ పీస్ కింగ్ అంటే ఏంటబ్బా ఇది అనుకుంటున్నారేమో. నేను లండన్లో పుట్టాను కదా, ఇంగ్లీష్లో పేరు పడదామని చెప్పేసి రైస్ పీస్ కింగ్ అని పెట్టారు. ఇప్పుడు రైస్ పీస్ కింగ్ అంటే తెలుగులో ఏదనుకుంటారేమో. రైస్ అంటే ఏంటి? బియ్యం. రైస్ పీస్ అంటే ఏంటి? నూక. కింగ్ అంటే రాజు. నూక
ప్లస్ కింగ్ కలిపితేమవుతుంది? నోక రాజు, నోక రాజు నా పేరండి. అంతేకాదండి, మా తాతలు మిలిటరీలో పనిచేశారు. నేనెక్కడ పనిచేశాను అనుకుంటున్నారు? మిలిటరీ హోటల్లో పనిచేశాను. హోటల్లో పనిచేశారు ఏంటి అనుకుంటున్నారా? సరే అని చెప్పేసి ఒకసారి మా ప్రెసిడెంట్ గారు వచ్చారు. ప్రెసిడెంట్ గారు వచ్చి నా పర్సనాలిటీ చూసి వీడు యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధానికి పంపించారు. యుద్ధానికి పంపించినప్పుడు అందరికీ ఒక్కొక్క గన్న ఇచ్చారు. నాకు రెండేసి గన్నులు ఇచ్చారు. అందరికీ ఒక్కొక్క కత్తి ఇచ్చారు. నాకు రెండు కత్తులు ఇచ్చారు. ఒకసారి యుద్ధం మా సైన్యం అంతా ఒకవైపుకి వెళ్తే నేను ఒక్కరిని ఒకవైపు వెళ్ళాను. మొత్తం ఆమెను దూరం నుంచి బారెడు గన్నులు పెట్టుకొని నా వైపే అందరూ గురి పెట్టారు. అవి బాబాయ్ కాల్ చేస్తే నా గల్లన్న బుల్లెట్లు అన్ని అయిపోతాయని చెప్పేసి, మరి 50 మంది ఉన్నారు కదా 50 బుల్లెట్లు ఉండవు అని చెప్పేసి ముందుగా కత్తి తీసుకొని వాళ్ళ కాళ్ళు నరికేద్దాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నరికేశాను. తర్వాత తాయితీగా వాళ్ళ బుర్రలు పనుకొట్టేద్దని పేల్చేద్దాం అని చెప్పేసి వెళ్ళి చూశాను. ఆల్రెడీ పేలిపోయి ఉన్నాయి. అందువల్ల వాళ్ళ కాలు కట్టయింది. అంతేకాదనుకుంటున్నారండి, ఇంకా మా తాతలు పేర్లు చెప్తే దిశలు దిశలు తెల్లారిపోతాయండి. మరి నా పేరు చెప్తే ఏంటి అనుకుంటున్నారా? కాఫీ చల్లారిపోద్ది. ఇలాగా పెట్రోల్ ధర వాళ్ళు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఈ యొక్క హాస్యపూర్వకంగా డైలాగులు చెప్పి వాళ్ళని నవ్విస్తూ వాళ్ళు ఇచ్చే సంభావన తీసుకొని, లేదంటే వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ వాళ్ళు ఇచ్చే హరిసెలు పాకుండలు ఇవన్నీ తీసుకొని మన పెట్రోల్ ధర వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఈ యొక్క వాతావరణం ఖచ్చితంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియాలని చెప్పేసి మన శిల్పారావు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ శిల్పారావు వారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. అంతేకాకుండా కొమ్మదాసరి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. కొమ్మదాసరి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మేడం. విజృంభించండి. ఇంకా విజృంభించమంటారా? పప్పు నగులు లప్ప నీనప్పా, మీ కొమ్మదాసులు వచ్చానప్పా. అప్పలప్ప ఒక చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్పా? అప్పలప్పు నీకు ఉసిరి సాగు రాసి ఇచ్చేస్తానప్పా. అప్పలప్పు చిన్న గారు ముక్కుంటే ఎట్టప్పా? నీకు రవ్వలు నక్లిసేతనప్పో. అప్పో ఓలప్ప చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్పా? ఓలప్పో నీకు వడ్డాను చేస్తానప్పా? వడ్డాను అప్పలప్పు చిన్న పాకుండా ఉంటే ఎట్టప్పా? పోలప్పు నీకు ఆ నెక్లెస్ రోడ్డు ఇచ్చేస్తానప్పా? అప్పోలప్పు చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్పా? నీకు నేను ఆ యొక్క ఈ శిల్పరామ ఇచ్చేస్తానప్పా? పప్పు డగులు దుకేస్తానప్పో. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేమంతా ఒకటే కుటుంబం మేడం. మేమందరం కూడా మా 15 మంది ఒకటే కుటుంబం. అదే సంక్రాంతికి, భోగికి, కనుమకి మేము ఆ 3 రోజులు కూడా ఇక్కడ వేషధారణ వేసుకొని వచ్చే ప్రజలందరికీ కూడా, అంటే పల్లెటూరులో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో అదే విధంగా మన పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియలేదని చెప్పేసి శిల్పారం వారు మాకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి వేషధారణ చేసి వచ్చిన ప్రజలందరినీ కూడా అలరిస్తూ ఉంటాం మేడం. థ్యాంక్ యూ. అంటే హైదరాబాద్ వాసులు అందరినీ మీరు అలరిస్తున్నారు. అంటే విలేజ్ కి వెళ్ళలేని వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే అన్ని గుర్తు చేస్తున్నారు విలేజ్ వాతావరణాన్ని. థ్యాంక్ యూ. మా పూర్వీకులంతా ఈ యొక్క ఈ సాంప్రదాయం మీదే డిపెండ్ అయి ఉన్నారు మేడం. కానీ మా తండ్రులు, మేము వరకు మా తండ్రులు కూడా ఈ యొక్క సాంప్రదాయం మీద ఉన్నారు. మేము కొద్దిగా చదువుకుంటున్నాం. ఈ సాంప్రదాయం వారితోటే అంతం అవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకా ఈ సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని ఇలా పండగ రోజుల్లో ఇలాగా చేస్తే సాంప్రదాయం మాకు అలవాటు అవుతుంది. అలానే ఈ యొక్క అంతరించిపోవు అని చెప్పేసి మా తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని చేస్తున్నాను. నేను యాక్చువల్గా సీఏ చదువుతున్నాను. ఇతను బీటెక్ కంప్లీటెడ్, ఎంటెక్ నో ప్రజెంట్ ఎంటెక్ చేస్తున్నారు. ఇంకా అలానే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు. అలా పిల్లలు ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా జాబ్ చేస్తారా? ఇలా వేషధారణకి ఎండ్ అవ్వకుండా మా పిల్లలకు కూడా అలవాటు చేస్తాం మేడం. మేము ఎంత పొజిషన్లో ఉన్నా సరే ఈ సాంప్రదాయం అనేది ఎవరు ఎక్కువగా చేయరు కదా మేడం, రేరుగా ఉంటుంది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అలవాటు చేయాల్సిన ఉద్దేశం మాకు ఉంది. అలానే అలా అలవాటు చేయాల్సిన విషయం కూడా, సాంప్రదాయం ఇప్పటితో ఎండ్ అవ్వకూడదు. మన కల్చర్ని ఇంకా విదేశాలకు కూడా అంతరించాలని చెప్పేసి, విదేశాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మా యొక్క విన్నపం, ముఖ్య ఉద్దేశం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.